స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలు జరుగుతున్నాయి, ఎక్కడికక్కడ జెండాలతో ర్యాలీలు తీస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక పార్లమెంటు సభ్యులు ఇటీవల న్యూడ్ వీడియో క్లిప్తో వైరల్ అయ్యి అప్రతిష్ట పాలైనటువంటి ఎంపీ తాను ఆంధ్రప్రదేశ్కి ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్కి తిరిగి వచ్చినందుకు భారీ ర్యాలీ నిర్వహించారు. కుల సమావేశాలు పెట్టి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆజాదీకి అమృత్ మహోత్సవ్ జరుగుతున్నప్పుడు జెండాల ర్యాలీలు కాదు, న్యూడ్ వీడియో కాల్తో పరువు పోయినటువంటి విషయంలో స్వాగత సత్కారాలు ర్యాలీలు. మరొకటి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గడప గడపలో మన ప్రభుత్వం అని చెప్పి ఒక కార్యక్రమం పిలిపించింది. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఎమ్మెల్యేలందరూ ప్రజాప్రతినిధులందరూ గడప గడపకి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళకపోతే తరువాత వారి టికెట్ల విషయంలో ఆలోచిస్తాం, మనమేం చేసామో ప్రజలకు చెప్పాలని పదే పదే చెప్తున్నప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు పథకాల గురించి వాటి గురించి నిలదీస్తున్నప్పుడు ఈరోజు చూసాం మనం అన్నమయ్య జిల్లాలో రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి అక్కడున్నటువంటి స్థానికులు పథకాలు వర్తించడం విషయంలో ప్రభుత్వం పెట్టిన నిబంధనల మీద నిలదీశారు, వ్యంగ్యంగా కూడా మాట్లాడారు. ఏంటిది, కారు ఉందని భార్య ఉందని తీసేస్తున్నారు పథకాలు, సొంత కారు సొంత భార్య ఉండకూడదు అంటూ ఆయన సమాధానం చెప్పలేదు. సో కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్తున్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజలు నిలదీస్తారామో అని వెళ్ళడం లేదు గడప గడపకి. కానీ ఈ ఎంపీ మాత్రం స్వాగత సత్కారాలతో మర్యాదలతో ర్యాలీగా వెళ్ళారు ఇంటికి, అది పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు మరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు భానుప్రకాష్ రెడ్డి గారు, సామాజిక రాజకీయ ఆర్థిక విశ్లేషకులు తురగా శ్రీరామ్ గారు, అందరికీ నమస్కారం. శ్రీనివాసరెడ్డి గారు, ఒక పక్క ప్రభుత్వం పిలిపించినటువంటి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో